నువ్వుతో పాటు బ్యూటిషియన్ కోర్స్ కూడా పూర్తి చేసావా? ఈ రంగుని పూయడానికి కోర్సు వేరే చదవాలా? చెప్పు. ఇదే ఆరంభం అనుకోండి, ఇది సక్సెస్ అయిందంటే మిగతా వాళ్ళకి పెళ్ళం చేతులు గాళ్ళు అయిరిగిపోయి అంతే. నా పెళ్ళం మొహం మీద మనం యాసిడ్ పోసాం, తల మీదే కొట్టా. అయితే నా పెళ్ళం సిసిలీకి రెండు పంచు పూడికి కరాట చూపిస్తావో మగాళ్ళ దగ్గరకెత్తన్నా? చూడరా నీటి బాబు, నా అనుభవంతో చెప్తున్నాను, అది నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుంటారా? దాన్ని నువ్వు కొట్టాలి. ఏంటిదన్నా, ఇది ఒక చిన్న కేసే. లాక్ చేసిన రూమ్ లో నిద్రపోతున్న ఒక వ్యక్తి, అది కూడా ఓ సాధారణమైన అమ్మాయి. లైట్ ఆఫ్ చేసి ఒక రాడ్ తీసుకుని చేతి మీద కాలు మీద అలా తట్టి రెండు పంచేయకుండా చేసాడు, అంతే. చిన్న మ్యాటర్, ఇక్కడ ధర్మానికి అధర్మానికి చోటే లేదు. ఇది ఒక కురుక్షేత్రం, ఇక్కడ జరిగేది యుద్ధం. ఏంటి మాస్టర్, ఇది కొత్త గీతోపదేశం? చాలే చాలే, కానీ అది వచ్చే టైం అయింది. ఈ మేకప్ చాలే, నీటి పాము నీకు మంచి జరగాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, కాలు ఏదైనా పర్వాలేదు కానీ చెయ్యి మాత్రం కుడి చెయ్యి అవ్వాలి. ఎందుకంటే చెప్పండి మాస్టర్ గారు, నన్ను త్వరగా వెళ్ళు. ఏయ్, లేదంటే ఓ సుందరతో దెబ్బలు తిని ఓ మూల కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఇదిగో పడుకో, ఆశీర్వదించండి. అయితే సరే, పూర్తయ్యాక పిలుస్తాను, వెంటనే వచ్చేయాలి, లేదంటే నేను ఇక్కడే నిద్రపోతాను. ధైర్యంగా వెళ్ళండి, విజయం మనదే. తమ్ముడు సార్, ఈ ఎడం చెయ్యే కదా. ఓకే, రైటు లెఫ్ట్ తేడా తెలియని రౌడీ, వీడి కాళ్ళు చేతులు విరిగిపోతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇంత పెద్ద అమాయకుల్లా ఉన్నావురా నువ్వు. మరి తమ్ముడు ఇదిగో ఇలా చూడు, ఇదే ఇది ఇది కుడి చెయ్యి, ఎడం చెయ్యి. అంటే ఇది ఎడం చెయ్యి, నువ్వు ఈ కుడి చెయ్యి విరగొట్టాలి. ఇప్పుడు క్లియర్ అయిందా? అరే, ఇందులో నీకు ఏదైనా సందేహం వస్తే నువ్వు రెస్ట్ రూమ్ కి వెళ్ళి వాష్ చేసుకుంటావు కదా, ఈ చెయ్యి, ఇదే ఎడం చెయ్యి, గుర్తుంచుకో. దీనికి ఆపోజిట్ గా ఉండే చెయ్యి కుడి చెయ్యి. ఏమిటి, ఇప్పుడు బాగా అర్థమైందా? అయితే ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. తెలివైన వాడివి, బాగా గుర్తుంచుకో. బాగా గుర్తుంచుకోవాలి, కుడి చెయ్యి తీసేయాలి. ఏమయ్యా, వీడు సరిగ్గా పనిచేస్తాడంటావా? మన ప్రాణం ఏమైనా తెగమక అవుతుందా ఏమిటి? దీంట్లో మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? ఎవరు? ఇన్స్పెక్టర్ వేలుతంబి. అర్థం కాలేదు. ఇలా చూడులేరు, అది ఇవాళ లేట్ గా వస్తుంది అనేది కన్ఫర్మ్. ఏ బుర్ర తక్కువ కాసేపు నిద్రపోతాడనేది కన్ఫర్మ్. అదేమో వీడిని చంపడం కన్ఫర్మ్. ఐపీసీ 302 తనకి మరణ శిక్ష కన్ఫర్మ్. అదేం శిక్షను, అది గుండాల శిక్ష కదా. మూసుగురు పదరా. అవును, అయితే మన సేవియరు ఇక్కడ ధర్మ అధర్మాలకి తావు లేదు, ఇది కురుక్షేత్ర యుద్ధం, ఇక్కడ యుద్ధమే జరగబోతుంది. కమ్ ఆన్, ఫాలో మీ. యో యో యో, నా బంగారం, ఇది నీ ఎడం చెయ్యి, ఇంకా ఇదిగో ఇదే నీ కుడి చెయ్యి, అలాగే ఇది నీ ఎడం కాలు, ఇంకా నీ లేదేంటి, ఉంది ఇప్పుడు అర్థమైంది. ఈ బొమ్మ కుడి ఎడమలు తెలిసిపోయాయి. అయ్యో, మరి వసుంధర కుడి ఎడమలు ఎలా తెలుస్తాయి? వసుంధర ఎడమ చెయ్యి బాగుంది, ఇది ఎడం చెయ్యి. అయ్యో కాదు, ఇది కుడి చెయ్యి. ఇది అప్పు, ఇది నీ ఫేవరెట్ ఆంటీ ఇల్లు. కమాన్ కమాన్, బ్యాగర్ అండి. ఇది కుడికాలు. అయ్యో అంత కన్ఫ్యూజన్ గా ఉందే. ఇది ఎడకాలు, ఇది 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 కుడికాలు, ఇది. అయ్యో వచ్చేసట్టున్నారే. రన్ అప్పు, రన్. ఇది భూకంపమా? ఒక్కళ్ళు పరిగెడితే భూకంపం వస్తుందా? జోగోలు ఎవరన్నా ఉన్నారా? అప్పు సర్చ్. అయ్యో సిసిలీ, సిసిలీ చేతిలో చిక్కుకుపోయారే. అయ్యో
ఇదిగో ఇక్కడ ఆ లైన్ ఇంకోసారి పాడరా. నాతో నువ్వు పెట్టుకో, అది అలకద్రా, నీకు నాతో పెట్టుకో, పెట్టుకుంటే నీకు వాసిపోద్ది, పెట్టుకుంటే పెట్టుకుంటే నీకు వాసిపోద్ది, నాతో నువ్వు పెట్టుకో, పెట్టుకుంటే నీకు వాసిపోద్ది. మీ ఆఫీసర్ గారు ఉన్నారా? సారు ఒక ముఖ్యమైన పనిగా బయటికి వెళ్ళి ఉన్నాడు. నాతో నువ్వు పెట్టుకో, పెట్టుకుంటే నేను ఎస్ఐ వేలుతంబిని. నువ్వా ఎస్ఐవా? జనసేంద్ర నగర్ లో ఎస్ఐ వేలుతంబి ఇంట్లో నిన్న రాత్రి ఒక దొంగ దూరాడు. ఆ దొంగ ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు. ఐడియా ఇచ్చిన వాడు ఎస్కేప్ అయ్యాడు. నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆఫీసర్ తో చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి దొంగకున్నా సరే అతన్ని నేను వదిలిపెట్టను. పొరపాటు లేదు, చంపి పడేస్తాను. మీరెందుకు సార్ లోపలికి వెళ్ళారు? నేను ఒక మ్యాజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తాను, వచ్చి చేరతావా? లోపలికి పోండ్రా. పోలీస్ స్టేషన్ అంటే ఆడుకునే ప్లేసా? రాస్కల్. ఆ తర్వాత ఒక విషయం, తను నిద్రపోయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాకే కొట్టాలి. 121 అమ్మాయిని కట్టేసి కొట్టడంలో మీకు ఏమనిపించలేదా? అతని చోట నది లేదు. ఇప్పుడు చెప్పండి, వేషం ఏమని చెప్పారు? వేషం వేయించానా? ఆడేదో మాట చేసి కాస్త తమాషా చేశాడు. తమాషా? 100 120 బరువులు ఉన్నారు మీరు. లోకంలో ఉండే ఆ జన్మ ముఖానికి మసి రాసేసి ఇంట్లోకి వదిలేసి తమాషా చేస్తున్నారా? ఇతని విషయం బాగా తెలుసు. ఏ విషయాన్ని ఒంటరిగా చేసే ధైర్యం ఆయనకి ఏమి లేదు. నువ్వు చెప్పేది వింటుంటే నేనే చేయమన్నట్టు. మీరు నటించి చాలా కష్టపడుతున్నారు. స్నేహితులు చూడొద్దా ఏంటి? జనమైత్రి నగరంలో గొడవ పడ్డా దొంగ సిజలి ప్లాను. అవన్నీ ఎందుకు అడుగుతారు? సిసిలిని చూడగానే నేను లెఫ్ట్ ఏదో రైట్ ఏదో మర్చిపోయాను. అందుకే చెప్పేది, క్లచ్ పట్టుకోవాలంటే ఏదో ఒక చోటు స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకటి కుడి, ఇంకోటి ఎడమ, ముఖ్యంగా రౌడీలకి. అర్థమైందా?